రిగార్డింగ్ శ్రీ రెడ్డి ఇష్యూ. సో ఆ టైంలో డెఫినెట్గా మీరంతా కూడా అప్సెట్ అయి ఉంటారు. సో ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఎందుకని మీరు బయటకు వచ్చి మీరేం కండెమ్ చేయలేదు? ఏంటి అంటే ఇట్స్ నాట్ అబౌట్ కండెమింగ్ సంథింగ్ ఆర్ డూయింగ్ ఎనీథింగ్ అండి. ఇట్ వాజ్ అ బ్యాడ్లీ హ్యాండిల్డ్ ఇష్యూ ఓవరాల్ బై ద ఇండస్ట్రీ, బై ఎవ్రీబడి, బై ద మీడియా. మచ్ అడో అబౌట్ నథింగ్ లాగా అయిపోయింది. ఓకే, ఇండస్ట్రీది ఏమైపోతుందంటే అండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా, లాస్ట్ ఫ్యూ కపుల్ ఆఫ్ టైమ్స్, వెదర్ ఇట్ ఈస్ ఆన్ the casting couch or whether it is on drugs or whether it is on prostitution, these are issues man industry lo chaala samacharalu unnavi unnai man industry lone kaadu prathi industry lo unde issues okoka sari because of certain ways of amplifying that information that becomes much more wide. Yeah. And then it will find its own way to sort itself out. And okay, ఎనీ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ ఈ ఇండస్ట్రీ విల్ కంటిన్యూ. ఈ ఇండస్ట్రీకి దీనివల్ల బ్యాడ్ నేమ్ వచ్చిందా, గుడ్ నేమ్ వచ్చిందా, ఇండస్ట్రీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ లిటిల్ బంప్స్ విచ్ కమ్ ఆల్ ఓవర్ ది వే, అండ్ దే విల్ సెటిల్ డౌన్ అండ్ ఇండస్ట్రీ విల్ కంటిన్యూ. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీ ఎవరైనా నాట్ రైట్ పీపుల్ ఉంటే వాళ్ళని సూనర్ ఆర్ లేటర్ దే విల్ గెట్ ఎజెక్టెడ్ అండి. గుడ్ అండ్ బ్యాడ్ ప్రతి ఇండస్ట్రీలో ఇట్ విల్ బీ దేర్. అండ్ దాన్ని మనం ఒకే రోజు తోటి మూసేయలేము, ఏదో దానికి స్ట్రిక్ట్ లా పెట్టలేము. ఎందుకంటే ఇవి మనిషి పుట్టినప్పటి నుంచి ఉండే వ్యసనాలు. ఇఫ్ యు కాల్ ఇట్ అ వ్యసనం, ఇట్ ఇస్ దేర్ ఫ్రమ్ టైమ్ అండ్ మెమోరియల్. కేవలం సినీ రంగానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. ఫ్లెష్ ట్రేడ్, లిక్కర్, వైన్, ఆల్కహాలిజం, దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్. ఇప్పుడు లాట్ ఆఫ్ సోషల్ మీడియా, లాట్ ఆఫ్ టెలివిజన్ ఛానల్స్, లాట్ ఆఫ్ ఎంప్టీ టైమ్, పీపుల్ డోంట్ వాంట్ టు క్వశ్చన్ ఇట్. ఈవెన్ విత్ ద మీడియా అండి, వాట్ హెస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ అ న్యూ. ఇప్పుడు పాత రోజుల్లో అంటే ఒట్టి న్యూస్ పేపర్స్ ఉండేవి. ఆ న్యూస్ పేపర్స్ అన్నింటిలో ఒక్కరు ఎవరైనా తప్పుగా రాస్తే వాళ్ళని పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరితో కంటిన్యూ అయ్యేవాళ్ళు. ఆ చేంజ్ ఇప్పుడు మారిపోయి చాలా ఫార్మాట్స్ చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి. దిస్ హ్యాపెండ్ ఇన్ హాలీవుడ్ ఆల్సో. ఓకే, సో దెన్ ఈవెన్చువల్గా మనం నువ్వు ఇది రాయకూడదు, ఇది నువ్వు రాయాలని ఎవరిని మనం ఏది శాసించలేమండి. నువ్వు పాజిటివ్గా ఫేర్గా ఉండే వాళ్ళతోటి యూ విల్ కంటిన్యూ యువర్ బిజినెస్. If not, they will also continue. And we can never stop. This is a democratic country. Everybody has a right to do what he wants. Yeah. Whether you want to be part of his ecosystem or not, you will decide. Okay. Hollywood, they clearly decided. This is all the journalists that Hollywood will work with. Okay. These are not people we will not work with. Vallu edo paparazzi illo vallu edo chestaru, vallu chestaru, vallu chestuntaru. Veellandarto mem chestuntam. Velthe so we are still too early to form those divisions. And over a period of time, ivalla websites unnayandi. ఇప్పుడు నాకు ఒక న్యూస్ పేపర్ ఉంది, మీ మీ ఛానల్ ఉంది, ఐ కెన్ కాల్ యూ అండ్ ఆస్క్ యూ, యూ హ్యావ్ అన్ అడ్రస్. దెర్ ఆర్ సో మెనీ వెబ్సైట్స్, ఐ డోంట్ హ్యావ్ అన్ అడ్రస్. ఎవరో ఎక్కడి నుంచి ఏదో టైప్ చేసేస్తే అది ఇన్ఫర్మేషన్ అయిపోయి చాలా మంది కాదు. సో ఈవెన్చువలీ వీల్ స్టార్ట్. ఇప్పుడు ఇవి ఇండస్ట్రీకే కాదు, ఇప్పుడు సుష్మా స్వరాజ్ మీద ట్రోల్ చేస్తున్నాడు, ఇంకోరు మీద ట్రోల్ చేస్తున్నాడు. సూన్ ద సొసైటీ విల్ ఫైండ్ అ వే ఆఫ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ యాక్సెప్టబుల్, దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. ఆ యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ కూడా అండి ప్రతి మనిషికి వేరియేషన్స్లో నచ్చుతాయి అండి. ఫర్ సమ్ పీపుల్ ఇదే యాక్సెప్టబుల్, సమ్ పీపుల్కి ఇది. ఇప్పుడు నిన్న మేము సినిమా తీసామండి ఈ నగరానికి,